దేవుడే దేవుడి కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారాం ఈ సమయంలో బైబిలు గ్రంథంలో నుంచి ఒక మంచి విషయాన్ని మనమంతా కలిసి ఆలోచిద్దాం ప్రియులారాం బైబిలు మత పుస్తకము అనుకుంటున్న మానవాళికి బైబిలుపై మతం అని ముద్ర వేసి చెడు చేయాలి బైబిల్ను అని అనుకుంటున్న కొంతమంది మత చాందస్వాదులకు బైబిలు మతం కాదు మత పుస్తకం కాదు బైబిలు పుస్తకం బైబిలు మతోపదేశము చేయలేదు హితోపదేశము చేసింది బైబిలు అని చెప్పవలసినటువంటి బాధ్యత బైబిల్లో పట్టిన ప్రతి ఒక్కరిపై ఉంది అందుకే పత్రికలలో మీరు చూసినట్లుగా హెబ్రి పత్రిక హితోపదేశము అని అలానే ఒక హెబ్రి పత్రికలోనే కాదు బైబిల్ అంతా కూడా హితోపదేశమే చేసింది ఎలాగో హితోపదేశము అనే మాట వచ్చింది కనుక ఒకసారి ఈ మాట బైబిల్లో ఎక్కడుంది అని ఆ మాట చూసిన అనంతరం పత్రికలోనికి వెళ్దాం కొరింతిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అపోస్తుడైన పౌలు గారు కొరింతెలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం కొరింతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఆరవ వచ్చినం కొరింతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఆరవ ఉచంలో ఇది నా హితోపదేశమే అన్నాడు ఇది నా హితోపదేశమే అన్నాడు ఇది హితోపదేశము అనే మాటకు మరొక అర్థం కూడా ఉంది ఏంటంటే ఆరోగ్యకరమైన అని ఆరోగ్యకరమైన ఉపదేశము ఆరోగ్యకరమైన బోధ అది మనిషిక కుటుంబానిక సమాజానిక దేశానిక ఒక వ్యక్తి బాగుండాలి కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి తనున్న దేశం బాగుండాలి ఇలా వ్యక్తి మొదలుకుంటే వ్యవస్థల వరకు వ్యవస్థలో మొదలుకుంటే ప్రపంచం వరకు బాగుండే బాగు చేసే ఒక చక్కని బోధ బైబిల్లో ఉంది ఎన్నో విషయాలను దేవుడు ఈ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోరి వ్రాయించాడు అర్థం కాని వాళ్ళు బైబిలు తప్పంటున్నారు అర్థం అయినా బైబిల్ మీద ఉన్న ద్వేషంతో మాట్లాడేవారు మత పుస్తకం అని ముద్ర వేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ విషయాన్ని మనం ప్రక్కన పెడితే బైబిల్ చేసిన హితోపదేశాలు ఎన్నో వాటిలో ఒక పుస్తకమైన హెబ్రి పత్రికలో ఉన్న హితోపదేశాల గురించి మనం ఆలోచిస్తున్నాం ఒక చక్కని హితోపదేశం ఈరోజు చూద్దాం పత్రిక చేసిన హితోపదేశంలో ఒక చక్కని ఆరోగ్యకరమైన బోధ పదమూడవ హెబ్రీ పత్రిక అపోస్తుడైన పౌలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో సహోదర ప్రేమ నిలువరముగా నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు ఇక ఇక్కడ ఆతిథ్యము గురించి మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది ఆతిథ్యము అన్న మాటకు అర్థం ఏంటి అసలు ఆతిథ్యము అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాము ఎవరి విషయంలో ఉపయోగిస్తాము మనందరికీ తెలుసు అయినా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం ఒక గృహ యజమాని లేదా ఒక ఇంటికి ఒక కుటుంబానికి చెందినవారు ఆ ఇంటికి వచ్చినటువంటి ఒక వ్యక్తిపై ఆ వ్యక్తి విషయములో చూపించే ప్రేమ వారిచ్చే ఆతిథ్యము అతిథి విషయములో అతిథి విషయములో చూపించే శ్రద్ధ చూపించే ప్రేమ దీనిని ఆతిథ్యముగా వచ్చిన వ్యక్తి అతిథి అయితే అతిథి విషయములో చేసేదానిని ఆతిథ్యము అంటారు మీకు మీ బంధువులు ఉంటారు వస్తుంటారు మీరు మరొకరింటికి వెళ్తుంటారు మీ ఇంటికి వచ్చిన వారి విషయంలో లేదా మీరు మరొకరింటికి వెళ్ళినప్పుడు వారు మీ పట్ల చూపించే ప్రేమ దీనిని ఆతిథ్యము అన్నాము ఇక మన భారతదేశ సాంప్రదాయంలో అతిథులకు చాలా పెద్ద పీట వేశారు ఆతిథ్యం విషయంలో అతిథిని దైవంతో పోల్చి మాట్లాడిన మాటలు మీకు తెలుసు మాతృదేవోభవ అన్నారు పితృదేవోభవ అన్నారు ఆచార్య దేవోభవ అన్నారు ఆ తర్వాత అతిథి దేవోభవ అన్నారు అంటే ఇంటికి వచ్చిన అతిథిని దైవంగా చూడమన్నారు ఇంటికి వచ్చిన అతిథిని దేవునితో సమముగా చూసి దేవునికి చేసేటువంటి ఆ సత్కార్యములు ఏవైతే ఉంటావో అవి వచ్చిన అతిథికి చేయమన్నారు బైబిల్ కూడా ఎప్పుడో చెప్పిన మాట ఇది మనకు కనబడుతుంది ఇక్కడ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకండి అన్నాడు ఇంతకు ఆతిథ్యము చేయటంలో ఏంటి చేస్తే దీనివల్ల మనకేమైనా మేలులున్నాయా చేయటంలో మనకేమైనా లాభాలున్నాయా చాలా మేలులు చాలా లాభాలు ఆతిథ్యముల్లో దాగిన మేలులు ఆతిథ్యములో ఆశీర్వాదాలు బైబిల్లో ఆతిథ్యం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు అంతేకాదు కేవలం ఇక్కడ చెప్పబడిన ఈ ఒక్క మాటే కాదు ఇంకా చాలా మాటలు బైబిల్లో ఆతిథ్యం గురించి వ్రాయబడ్డాయి ఇక్కడది పౌలు గారి మాటగా మనం మాట్లాడుకుంటే ఒకసారి పేతురు గారు కూడా మాట్లాడతారు ఆతిథ్యం గురించి ఒకసారి పేతురు గారు ఏమన్నారు ఒకసారి చూసొద్దాం పేతురుగారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పేతురుగారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు రెండు కూడా కలిపి చదువుకుందాం ఎనిమిది తొమ్మిది వచనాలలో ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అన్నాడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి అన్నాడు అదే మాట పౌలు గారు కూడా అన్నారు కదా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి అన్నాడు వెంటనే మరలా ఆయన సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అన్నాడు అంటే ఆతిథ్యములో ఉండకూడనది ఏమిటి అంటే సనుగు ఉండకూడదు ఆతిథ్యములో సనుగులు ఉండకూడదు సనుగులు అంటే ఆడవాళ్ళకి బాగా తెలుసు ఆడవాళ్ళకి బాగా అనుభవం ఎందుకంటే భర్త విషయంలో కావచ్చు భర్త తరపున ఉత్సవాల విషయంలో కావచ్చు బయటికి అనలేరులే కానీ లోపల సనుక్కుంటూ ఉంటారు ఎందుకంటే భర్తను గట్టిగా అనలేరు అలానే భర్త తరపున వచ్చిన వాళ్ళతో కూడా ముఖం మీద అనలేరు మరి ఏం చేయగలరు శనగగలరు కానీ సనుగు చాలా ప్రమాదం ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం నిన్ను పాత నిబంధనలో ఇస్రాయేలీలు మాటిమాటికి సనిగేవారట తెలుసు కదా పాత నిబంధన చరిత్రలో ఇస్రాయలీల ప్రయాణపు చరిత్రలో ఇస్రాయలీలు పదే పదే శనిగి 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 సరిగి శనిగి ఆఖరికి ఏమయ్యారు అని అంటే చంపబడ్డారు ఇంతకీ ఎవరి మీద శనిగారు అంటే దేవుడి మీద లేదా ఎవరి మీద శనిగారు అంటే మోషే మీద శనిగారు ఆహరడి మీద శనిగారు విషయం ఏంటంటే ఎవరి మీదనైతే శనిగారో వాళ్ళు బాగానే ఉన్నారు సనిగిన వాళ్ళు మాత్రం ఏమయ్యారు చచ్చారు ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు శనగకండి ఎందుకంటే సనిగితే మీరే వస్తారు త్వరగా చావాలనుకుంటే సనగండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే వద్దు అందుకే ఇదంతా తెలిసిన పౌలు గారు కొరింతి పత్రిక రాస్తూ చెప్తాడు కదా మీరును వారి వలె శనగకుడి అంటాడు మొదటి పత్రిక అధ్యాయంలో మీరును వారి వలె శనగకుడి శనిగి వారు సంహారకుని చేత నశించిరి అంటాడు సనిగి సంహారకుని చేత చంపబడిరి కనుక సనగద్దు ఇక ఏ విషయం ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతృగారు అంటే ఆతిథ్యం విషయంలో వచ్చారండి ఇంటికి వచ్చారు అతిథి నీళ్ళు ఇచ్చేటప్పుడు టీ ఇచ్చేటప్పుడు టిఫిన్ పెట్టేటప్పుడు భోజనం వడ్డించేటప్పుడు శనగాల లేదు అతిథి అంటే పర్మనెంట్ ఉండడానికి వచ్చినవాడు కాదు కదా ఏమండి మహా అయితే ఒక పూట లేదా ఒక రోజు ఒక రెండు రోజులు ఆ తర్వాత వెళ్ళిపోతారు కదా మరి ఇంటికి వచ్చినటువంటి ఆ ఒక పూటకో రెండు రోజులకో మూడు రోజులకో ఆతిథ్యము ఎలా చేయాలి ఆనందంగా చేయాలి సంతోషంతో చేయి ఇలా ఆనందము సంతోషం కాకుండా విచారముతో సనుగుతో నువ్వు చేసేటువంటి ఆ ఆతిథ్యము అది ఆతిథ్యంగా అది అది అందుకే గారు మాట్లాడుతూ మీరు సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అన్నాడు ఇంకొక మాటగా దీని గురించి పౌలు గారు తిమోతికి కూడా పత్రిక రాస్తూ ఒక మంచి మాట అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పదవ వచనంలో సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు అంటే సంఘంలో భర్త చనిపోయాడు ఒక విధవరాలుగా ఉంది పిల్లలు ఉన్నారు అటువంటిప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నటువంటి ఆ విధవరాలు గురించి మాట్లాడుతూ ఆమె ఏం చేయాలి చెప్తున్నాడు ఆవిడ ఆవిడ పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడుతున్న దేవుని పనిలో శ్రమపడుతున్న వారికి సహాయము చేసి ఇక్కడ పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి అన్నాడు ఇందుకు ఎవరు పరదేశీయులు అందరూ పరదేశులే భూమి మీద మనము పరదేశీయులమును యాత్రికులమునై ఉన్నాము అన్నాడు పేతృగారు అందరూ పరదేశులే అబ్రహాము ఇస్సాకు యాకబుల గురించి కూడా పౌలు గారు ఎబ్రి పత్రికలో మాట్లాడినప్పుడు ఏమన్నాడు వారట భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అంటాడు అబ్రహాము గారు ఒప్పుకున్నారట ఏమని నేను పరదేశిని అని ఒప్పుకున్నాడు అబ్రహామే కాదు అబ్రహాము ఇస్సాకు యాకోబులు కూడా ఏమని ఒప్పుకున్నారట వారు మాత్రమే కాదు ఆ పదకొండో విశ్వాస విశ్వాసవీరుల గురించి మాట్లాడుతుంటాడు అంటే ఆ విశ్వాసవీరులందరూ తాము అని ప్రారంభిస్తాడు అందుకే అంటే ఆ విశ్వాసవీరులందరూ ఏమని ఒప్పుకున్నారు మేము భూమి మీద పరదేశులం అంటే విశ్వాసవీరులందరూ భూమి మీద పరదేశులం అని ఒప్పుకుంటే నువ్వు నేను మనం ఇక్కడ స్వదేశులమని మనం ఎలా అనగలం చెప్పండి మాది ఈ దేశం అని మనం ఎలా ఎలా చెప్పగలం మన ముందున్నటువంటి భక్తులంతా వారు బ్రతికిన కాలం అంతా ఈ భూమి మీద పరదేశులుగా బ్రతికితే మనము కూడా ఈ భూమి మీద పరదేశులమే తప్ప ఇక్కడ వారము మనము కాదు కనుక ఎవరు పరదేశులు అంటే మనం అందరము పరదేశులమే ఇప్పుడు పరదేశులకు ఏం చేయమన్నాడు ఏమంటే తిమ్మోతి గారితో పౌలు గారు చెప్తూ ఆతిథ్యం ఇచ్చి అన్నాడు ఎలా ఇవ్వాలి ఆతిథ్యం సనుగుతూ కాదు సనుగుతూ ఇవ్వకూడదు పితృగారు ఊరుకోరు సనుగుతే పితృగారు కాదు ఎవడే ఊరుకోరు సనుగుతే మరి ఎలా ఇవ్వండి ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలో పౌలు గారు మళ్ళా రోమ సంఘానికి రాస్తూ చెప్తాడు ఎలా ఇవ్వాలో పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ రోమపత్రిక పన్నెండవది అధ్యాయం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అన్నాడు ఏమండి సంఘంలో మీరు అంతా ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నారు ఒక సంఘంలో మీరంతా సహవాసులుగా ఉన్నారు ఓకే పరిశుద్ధులుగా అటువంటిప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎవరు అని అంటే వాళ్ళందరూ కూడా మన కుటుంబీకులు ఎందుకంటే సంఘము అనేది క్రీస్తుకు శరీరం మనమంతా కూడా క్రీస్తు శరీరములోని అవయవాలము కదా మనమంతా కూడా అటువంటిప్పుడు శరీరములోని అవయవాల మధ్య ఇటువంటి ఐక్యత ఉంటుందో సంఘములో ఉన్న వారి పట్ల కూడా ఆ విధమైన ఐక్యత ఉండాలి మన శరీరముల అవయవాల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుందండి మన శరీరంలో ఉన్న అవయవాల మధ్య చక్కటి యూనిటీ చక్కటి ఐక్యత ఏమంట ఒక కాలుకు అయితే శరీరం అంతా కూడా స్పందిస్తుందా అంటే ఎందుకు స్పందించదండి ఒక చెయ్యికి దెబ్బ తగిలితే శరీరం అంతా కూడా బాధపడుతుందా బాధపడుతుంది ఎక్కడొచ్చిన గాయం ఏంది అనుకోండి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తా గాయం గాయమైంది కాలు కదా గాయమైంది చేయి కదా కంట్లో నీళ్ళు ఎందుకు రావాలి కదా మీరు ఇలా మీరు చూడండి శరీరములో అవయవాల మధ్య చక్కటి సమన్వయం అవయవాల మధ్య చక్కటి అవగాహన అవయవాల మధ్య చక్కని ఐక్యత మరి మనం ఎవరము అంటే మనం క్రీస్తు శరీరము అన్న తర్వాత క్రీస్తు శరీరములో అవయవాలమని చెప్పబడిన తర్వాత సంఘము అంటే సంఘములో ఉన్నవారందరూ ఎలా ఉండాలి అని అంటే సంఘములో ఉన్నవారందరూ వీళ్ళంతా వాళ్ళే అనేటువంటి భావన సంఘములో ఉన్న వారందరి పట్ల ఉంటే అప్పుడు వారి అవసరాలు కూడా ఎవరి అవసరాలనుకుంటాం మన అవసరాలు సంఘములో ఉన్న వారి అవసరాలు మనవసరాలు అవి అందుకే పౌలు గారు చెప్తున్నారు వారి అవసరములలో ఏం చేయమన్నాడు ఆయన పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు అన్నాడు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి సనుగు కొనకుండగా ఇవ్వద్దు అన్నాడు మరి ఎలా ఇవ్వాలి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అన్నాడు అంటే వచ్చారు అప్పట్లో మొదటి శతాబ్దంలో పరిస్థితులు ఎలా ఉండేవి అని అంటే సంఘాలు అన్ని చోట్ల ఉండేవి కదా మధుర శతాబ్దంలో సంఘాలు కొరింతిలో ఒక సంఘం రోమాలో ఒక సంఘం ఫిలిప్పలో సంఘం ఏపీసులో సంఘం గలతీలో సంఘాలు ఇలా అనేక ప్రాంతాలలో సంఘాలు ఉండేవి వాళ్ళు ఇప్పుడు కొరింతిలో ఉన్నటువంటి వారు ఏదో పని మీద రోమాకి వెళ్ళారు ఏదో పని మీద వెళ్ళారు లేదా సువార్త పని మీదనో లేకపోతే వ్యక్తిగతమైన పని మీదనో వెళ్ళారు ఇప్పుడు అక్కడికి రోమాకు వెళ్ళినటువంటి వారు వారి పని పూర్తి చేసుకునేంత వరకు వాళ్ళు ఎక్కడుండాలి వాళ్ళు ఎక్కడుండాలి అప్పటికి సత్రాలు ఉన్నాయంటే ఉన్నాయి లార్జెస్ ఉన్నాయంటే ఉన్నాయి కానీ అవి అంతా క్షేమకరమైనటువంటి భద్రతాపరమైనటువంటివి కానే కావు ఎందుకంటే లార్జీల్లో ఏమిటి జరిగేటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు అపవిత్రమైన కార్యక్రమాలు కనుక ఇప్పుడు ఆ పని మీద రోమాకు వెళ్ళిన వారు కొరింతీలో ఉన్నవారు రోమాకు వెళ్ళారు పని మీద కానీ అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా ఆ ఉన్నారు వెళ్ళగానే ఎవండి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం వారిని ఆహ్వానించే విధానం వారిని ఇంట్లో పెట్టుకునే తీరు వారి పట్ల చూపించే ప్రేమ వారికిచ్చే ఆతిథ్యం అది ఏంటంటే ఇదిగో ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా రోమా సంఘానికి వారికి మీరు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి అన్నాడు కనుక ఆతిథ్యము అనేది దేవుని సేవలో ఇది ఒక భాగం మర్చిపోకూడదు ఆతిథ్యం అనేది దేవుని సేవలో దేవుని పనిలో ఇది కూడా ఒక పార్ట్ ఇది కూడా ప్రకటింపలేకపోవచ్చు ఓకే ప్రకటింపలేకపోవచ్చు లేదా సహాయం చేయలేకపోవచ్చు నువ్వు ప్రకటింపలేకపోయినా పని చేయలేకపోయినా సహాయం చేయలేకపోయినా కనీసం ఆతిథ్యం కూడా ఇవ్వలేవా ఈ ఆతిథ్యం అనేది కూడా తండ్రి పనిలో తండ్రి సేవలో ఇది కూడా ఒకటేనన్న సంగతి నీకు తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన వారి విషయంలో నువ్వు శ్రద్ధగా అనగా వారు ఏది తింటారు వారు ఏం తింటారు ఎవండి వారికి ఏది ఇష్టం అని వారిని అడిగి వారికి ఏమంటే వారికి ఇష్టమైనది వారికి తెచ్చి ఎందుకంటే ఇవన్నీ చివరిలోకి వెళ్ళేటప్పుడు తెలుస్తాయి ఆతిథ్యము అంత అవసరమా అంటే ఎంత అవసరమో ఆతిథ్యము వెనుక ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఆతిథ్యం ఇచ్చినవారు ఇచ్చి దేవుని యొద్ధ నుంచి ప్రతిఫలాన్ని పొందుకున్న ఎన్నో కుటుంబాలు చరిత్రలో మనకు కనబడుతుంటాయి అందుకే ఈ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పౌలు గారి మాటల్లో కావచ్చు గారి మాటల్లో కానీ ప్రత్యేకంగా మరల ఆతిథ్యం గురించి చెప్పవలసిన అవసరం ఏర్పడింది అని అంటే ఆతిథ్యము చాలా చాలా అవసరమైనది ప్రాముఖ్యమైనది మన జీవితంలో కనుక ప్రియులారా ఈరోజు మనం చేసేటువంటి మనం ఇచ్చే ఆతిథ్యం ఏదైతే ఉందో ఇది ఊరకనే పోయేది కాదు అలా నువ్వు ఇచ్చే ఆతిథ్యం ఏదైతే ఉందో ఈ ఆతిథ్యం వచ్చిన వ్యక్తిని బట్టి కాదు దేవుని మాటను బట్టి నువ్వు చేస్తున్నావు అది మనం ఏంటంటే వచ్చినటువంటి వ్యక్తిని బట్టి కాకపోవచ్చు కానీ దేవుని మాటను బట్టి నువ్వు చేయి అంతే దేవుని మాటను బట్టి దేవుడు సనగొద్దు అన్నాడు నేను సనగకుండా చేస్తాను దేవుడు శ్రద్ధగా చేయమన్నాడు శ్రద్ధగా చేస్తాను శ్రద్ధగా అన్న మాటతో అర్థమైపోవాలి ఏంటంటే ఆ రోజు నీకుందా లేదా అన్న విషయం కూడా పక్కన పెట్టు నీ కుటుంబానికి ఉందా లేదా అన్న కూడా పక్కన పెట్టు వచ్చినటువంటి అతిథి విషయంలో నువ్వు చూపించే శ్రద్ధ ఎలాంటిది అది చాలా ప్రాముఖ్యమైంది ఇక ఒకసారి మనం ఆతిథ్యము చేసినటువంటి కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తుల యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళి చూసి చివరిలో వాళ్ళు పొందుకున్న మేరణ గురించి మనం నేర్చుకుందాం ఎవండి ఎవరైనా ఆతిథ్యం ఇచ్చారా ప్రారంభం నుంచి అని మనం వైబులు వెతుకుతున్నప్పుడు చాలామంది కనబడతారు అందులో మనకు మొట్టమొదటి కనిపించే వ్యక్తి అబ్రహాం గారు ఒకసారి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళొద్దాం ఆయన ఎవరికి ఇచ్చాడు ఆతిథ్యం ఎవరండి ఎవరికి ఇచ్చాడు ఆతిథ్యం ఎలా ఇచ్చాడు ఆతిథ్యం ఒకసారి మనం చూస్తే ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రారంభం నుంచి చదువుకుందాం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభంలో మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వార ముందు కూర్చొని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదురు నిలవబడి ఉండిరి ముగ్గురు మనుష్యులు అతని ఎదురు నిలవబడ్డారట వెంటనే వారిని చూశాడు ఆయన వెంటనే ఆయన వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి అన్నాడు ఎవండి ఈయన ఎక్కడో గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడట వాళ్ళు ఎక్కడో ముగ్గురు మనుషులు దూరంగా కనబడ్డారట ఇక్కడ ఉన్న ఆయన ద్వారం ఎదుట ఉన్న ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడట ఎంత పరుగెత్తుకుని ఎందుకు వెళ్ళాడు అంటే వారి ఇంటికి ఆహ్వానించడానికి ఎంత పిచ్చి కాకపోతే ఆతిథ్యం విషయంలో మనం ఎవరినైనా పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆతిథ్యం ఇస్తామా వచ్చినోడికి ఇవ్వడమే ఎక్కువ మీకంత మన ఆతిథ్యం గురించి మాట్లాడుకుందాం ఇతనేమో ఎంత పిచ్చోడు చూడ ఆతిథ్యపు పిచ్చి ఆతిథ్యం పిచ్చి కాదండి ఒక మాట చెప్పాలంటే మొదటి శతాబ్దంలో పౌలు గారు సంఘాలలో పెద్దలు నియమించండి అని ఉత్తరం రాసినప్పుడు సంఘాలలో అధ్యక్షులు నియమించండి అని రాసినప్పుడు కొన్ని అర్హతలు పెడతాడు అధ్యక్షులుగా వారికి కొన్ని నియమాలు పెడతాడు కదా పెద్దలుగా ఉండాలనుకునే వారికి వారికి పెట్టిన నియమాలల్లో ఒక నియమం ఏంటో తెలుసా ఆ పెద్ద కొండవలసిన ఒక అర్హత ఏంటంటే అతిథి ప్రియుడై ఉండాలి చూస్తారు ఆ మాట కూడా తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఒకటి రెండు మూడు వచ్చినాలు కలిపి ఉంటాయి కదా అందులో ఒక మాట ఏంటంటే ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అన్నాడు అంటే అధ్యక్ష పదవి అని అంటే పెద్ద పదవి కదా చాలామందికి ఏంటంటే సంఘంలో నేను పెద్దవాడుగా ఉండాలని చాలామంది అనుకుంటారు కదా సంఘంలో పెద్దవాడుగా ఉండాలి సంఘంలో నాయకుడుగా ఉండాలి సంఘంలో అందరికంటే గొప్పగా నేను ఉండాలి అనుకుంటాను అయితే అలా అనుకోవడం తప్పు కాదు కానీ అలా అవ్వాలి ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఈ అర్హతలు నాకు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారు నోటిఫికేషన్ వేయగానే అందరు అప్లై చేసుకుంటారు ఏంటి నోటిఫికేషన్ వేయగానే ఈ ఉద్యోగానికి అర్హున్నా కాదా అని చూసుకుంటారా లేదా చెప్పండి నువ్వు చేసిందేమో డిఎడ్ చేస్తావు డిఎడ్ చేసి డాక్టర్ జాబ్కి అప్లై చేసుకుంటా అంటే ఎలా అవుతుంది చెప్పండి అర్హత లేదు అక్కడ అలానే ఇక్కడ అధ్యక్ష పదవి లేదా ఒక పెద్ద పదవి దానికి నేను అర్హున్నా ఒక అర్హున్న అయితే నాకు ఉండవలసిన అర్హతలు అన్నీ ఉన్నావా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు అలా చెక్ చేసుకుంటే ఇక్కడ చెప్తున్న ఒక మాట ఏంటంటే అలా పెద్దలుగా ఉండవలసినటువంటి వారికి ఉండవలసిన అర్హతలలో ఒకటి మనం చదువుకుంటున్నాం అతిథి ప్రియుడు అని చూడండి మూడవలో అతిథి ప్రియుడు అతిథి ప్రియుడు అని అంటే ఆతిథిని ప్రేమించేవాడుగా ఉండాలి ఆతిథ్యాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి ఇష్టపడేవాడుగా ఉండాలి ఆతిథ్యం ఇవ్వటంలో సనుకొనగా ఇచ్చేవాడుగా ఉండాలి శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి అంటే ఒక మాట చెప్పాలంటే అతిథులు రాక చాలా రోజులైందండి ఎవరిని వస్తే బాగుండు అని ఎప్పుడైనా మీరు అనుకున్నారు చెప్పండి జనరల్గా ఇంటికి ఎవరు రావట్లేదండి చాలా రోజులైందండి ఎవరిని వస్తే బాగుండు వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాం అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా అతిథి ప్రియులు అతిథి ప్రియులు ఎవరున్నారు చెప్పండి సినిమా ప్రియులు ఉంటారు సీరియల్ ప్రియులుంటారు మొబైల్ ప్రియులుంటారు మద్యం ప్రియులు ఉంటారు కదా అతిథి ప్రియులు ఎవరుంటారు ఎవరూ ఉండరండి కానీ పరిశుద్ధులముగా క్రైస్తవులముగా సంఘములో ఉన్న అన్ని కుటుంబాలు అందుకే అన్నాడు కదా ఒకనికి ఒకడు ఒకనికి ఒకడు ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయ మరవకండి అన్నాడు అంటే నేను అదే లక్షణంతో నేను ఉండాలి నేను ఆతిథ్యం ఇవ్వాలి అనుకోవాలి అలానే మీరు కూడా ఆతిథ్యం ఇవ్వాలి అనే మనసుతోనే ఉండాలి అతిథి ప్రియుడు అబ్రహాము గారు గొప్ప అతిథి ప్రియుడు అండి ఆయన ఎంత అతిథి ప్రియుడు కాకపోతే ఈయనెక్కడో ఇంటి ముందు కూర్చున్నాడట దూరం ఉన్న ముగ్గురు మనుషులు కనపడ్డారట ఇక దూరముగా ముగ్గురు మనుషులు కనిపించేసరికి ఇతను ఆగలేకపోయాడు ఇక పరిగెత్తుకొని వెళ్ళాడు పరిగెత్తుకొని వెళ్ళి వారికట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడట చిత్రం చూడండి అక్కడ పద్దెనిమిదవ అధ్యాయం మరల ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం మూడులో గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటే ఇప్పుడు మీరు నా ఇంటిని దాటిపోవడానికి వీల్లేదు ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావాల్సిందే ఖచ్చితంగా మీరు మా ఇంట్లో భోజనం చేయవలసిందే ఖచ్చితంగా మీరు మా ఇంట్లో ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు స్వీకరించవలసిందే అని బ్రతిమిలాడుకుంటున్నాడండి ఆయన బ్రతిమిలాడుకుంటున్నాడు బ్రతిమిలాడుతున్నాడట ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఇల్లు దాటిపోవడానికి వీల్లేదు అని బలవంతమా బలవంతమే ఎందుకంటే పిచ్చోడు ఏం పిచ్చి ఆయనకు అతిథి పిచ్చి అతిథి పిచ్చండి ఏమండి ముగ్గురు కోసం మొత్తానికైతేనండి సరే ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఈ మనిషి మనల్ని వదిలిపెట్టేటట్టుగా లేడు కదా అని చెప్పి అతనితో పాటు వచ్చేశారండి గారితో పాటు గుడారం ఇంటిలోనికి వచ్చేసారు వాళ్ళు అక్కడ ఆయన కూర్చోబెట్టాడు పొరుగున గుడారం లోపలికి వెళ్ళాడు అమ్మాయి షారా అని పిలిచాడు ఏంటండి ఇదిగో ముగ్గురు మనుషులు వచ్చారు అర్జెంటుగా నువ్వు ఏం చేయాలంటే గుడారంలోకి వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి విషయం ఏంటి చెప్పమంటారా అప్పటికి శారా వృద్ధురాలు అబ్రహాము వృద్ధురా వృద్ధుడే ఈయనకి దగ్గర దగ్గరగా వంద ఆమెకు తొంభై ఆ వయసులోనండి ఎక్కడ ఆతిథ్యం చెప్పండి ఆ వయసులో ఆవిడ మూడు మానికల పిండి అట ఏం చేయాలట మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయి అన్నాడు మూడు మానికల మెత్తని పిండి ఏమండి పిండిని నీళ్లు పోసి దాని మామూలుగా ఇంట్లో మా నాలుగు నలుగురు మనుషులు ఉంటే నలుగురు మనుషులకు మనం చేసుకునేటువంటి చపాతీ కోసం ఎంత కష్టపడతారు ఎంత ముందు నుంచి ప్రిపరేషన్ అడు దానికోసం అటువంటిది మూడు మాణికల పిండి అంటే ముసలావిడండి అప్పటికి ఆవిడ తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల వయసులో నీకు ఒక మానడి పిండి తె మూడు మానికల పిండిని పిసకాలి ఇప్పుడు అనగానే మాట్లాడలేదండి ఆవిడ కూడా ఎందుకంటే ఆవిడ కూడా పిచ్చి అయితే ఏ పిచ్చి ఆతిథ్యం అండి ఆతిథ్యం ఇచ్చేటువంటి పిచ్చి అండి శర్మ కూడా చాలా మంచిదండి అందుకే కదా శారమ్మ కోసం మళ్ళా క్రొత్త నిబంధనలో గారు మాట్లాడినప్పుడు ఆవిడ ఎప్పుడు కూడా అబ్రహాము గారిని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అని చదువుకుంటాం అక్కడ మనం పేతురు మొదటి పత్రికలో అంటే యజమాని చెప్పింది తూచా తప్పక పాటించింది ఇతనికి అతిథి ప్రేమే అలానే ఆవిడ కూడా ఆతిథ్యం ఇవ్వటంలో చాలా ఇష్టం అండి మాట్లాడలేదు ఇగో నువ్వు పిండి పిసుకుతూ ఉండు నేనేం చేస్తాను అనంటే అర్జెంటుగా నేను మన పశువుల మందలోనికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి లేతను ఒక దూడను తీసుకొచ్చేసి అది పనివాడికి అప్పగించేశాడు వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచేశాడు తర్వాత అతడు అబ్రహాము వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయించుండగా వారి యొద్ధ ఆ చెట్టు క్రింద నిలుచుండెను ఆహా మంచి రొట్టెలు చేసి వెన్నె పాలు తీసుకొని వచ్చి ఆ లేత దూడను వదించి మొత్తం చక్కగా ఫ్రై చేయించినట్టుంది కర్రీ చేసాడు మొత్తం ఆ ముగ్గురు మనుషులు కూర్చోబెట్టి వడ్డించుకుంటూ వాళ్ళు తింటుంటే వెనకాల చక్కగా నిలబడి చాలా ఆనందపడుతున్నాడండి ఎవరు అబ్రహాం ఆనందం వారు తింటుంటే ఈయన కడుపు నిండిపోయినట్టుగా వారు తింటుంటే తను తింటు ఎందుకంటే అతిథి ప్రియుడు ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే ప్రియంగా చేసి పెడతాము ఇంటికి వచ్చిన అతిథుల కోసం చక్కగా మనం అన్ని చేసి పెట్టిన తర్వాత అన్ని వాళ్ళు తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి లేదంటే కులుకుంటారు లోపల అంటే ఏది వదిలిపెట్టట్లేదు ఏంటి అనుకుంటారేంటి అలా అండి తినకపోతే ఫీల్ అవుతారు అయ్యో ఇంత కష్టపడ్డాను ఇంత ప్రయాసపడ్డాను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చే అంతవరకు వంటగదిలోనికి వెళ్ళి ఏమండి ఏ ఉన్న ఐటమ్స్ అన్నీ చేసి పెడితే ఏది కూడా తినకుండా ఇల్లు అప్పుడప్పుడు అండి మేము వెళ్ళినప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా భయపడుతూ బాధపడుతూ తింటుంటామండి ఎందుకంటే పాప అన్నీ చేసి పెట్టారు ఏ ఒక్కటి తినకపోయినా ఫీల్ అయిపోతారు వాళ్ళు ఫీల్ అవుతారని మాకు ఇబ్బందిగా ఉన్న కొన్ని సందర్భాలు తినక తప్పదు అందుకే ఈ మధ్యకాలంలో ఏంటంటే ముందుగానే అడుగుతుంటారు అని ఏం తింటారు అంతే ఒకటి రెండు మూడు అంతకంటే ఎక్కువ మీరు కష్టపడవద్దు వాళ్ళు కష్టపెట్టద్దు మొత్తానికి చేసి పెట్టేశారండి ముగ్గురు కోసం మూడు మానకల పిండి మరి వాళ్ళు ఎంతవరకు మొత్తానికి అయితే ఏంటంటే అన్నీ కొంచెం కొంచెంగానైనా అయినా చేయాలి అప్పుడు పోనీలే అనుకుంటారు మొత్తానికి ఇక్కడ అబ్రహాము గారు షారా గారు ఇరువురు కలిసి వచ్చినటువంటి ముగ్గురు మనుషులకు చక్కగా ఏమైనా భోజనం పెట్టి వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు అంటే మన వి మన తండ్రి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి కదా అబ్రహాము కుమారులం కదా మనం కనుక మన తండ్రి అయిన అబ్రహాము ఆయన అతిథి ప్రియుడు మరి మన తండ్రి అతిథి ప్రియుడైనప్పుడు విశ్వాసమును బట్టి మన తండ్రిగా చెప్పుకుంటున్నామే మరి ఆయన పిల్లలంగా మనలో కూడా ఆ లక్షణం ఉండాలా మనము కూడా అతిథి ప్రియులముగా ఉండాలి అతిథి ప్రియులుగా ఉండాలి రైట్ నెక్స్ట్ పంతొమ్మిదో అధ్యాయానికి వచ్చామనుకోండి పంతొమ్మిదో అధ్యాయం ప్రక్కనే ఉన్న అధ్యాయం చూద్దాం ప్రక్కనే ఉన్న పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రారంభంలో ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదలు సుధమా చేరున్నప్పటికీ లోతు ఇక్కడ ఇక్కడ లోతు కనబడుతున్నాడు లోతు సుధమా గవని కూర్చుని నేను లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా ఇతను కూడా పిచ్చింది ఏవండి ఇతను కూడా అతిథిలా పిచ్చిందండి ఇతను కూడా అతిథి ప్రియుడు ఎవరు లోతుగారు ఎంత కొడుకు అవుతాడు కదండి అబ్రహం గారికి తన తమ్ముడు కొడుకు కదా సహోదరుని కొడుకు కదా ఇతను కూడా అతిథి ప్రియుడే ఇతను కూడా ఏది లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి మీరు పెందల కడను లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు ప్లీజ్ మీరు ఏం సాయంత్రం అయిపోతుంది కదా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో మీరు బయలుదేరటం మీరు వెళ్ళటం అంత మంచిది కాదు ఈ రాత్రికి మీరు వచ్చి మా ఇంట్లో కాళ్ళు కడుక్కొని చక్కగా మేము ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకొని ఇక మీ ఇష్టం తెల్లవారుజాము మీరు ఎప్పుడు లేచి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి కానీ మీ దాసుడు పెట్టుకున్న ఈ మనవిని మాత్రం దయచేసి కాదనకండి ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఈరోజు రాత్రి మా ఇంట్లో మీరు ఉండవలసిందే మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించవలసిందే అని ఇక్కడ లోతు గారు కూడా వారిని ఏమండి వారిని ఒక మాటలో చెప్పాలి అని అంటే తర్వాత మీరు చూడండి మూడవచ్చిన వాళ్ళు ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు అబ్బో ఇతను మరీ మామూలు బలవంతం కాదట మిక్కిలి బలవంతము అంటే మీరు వస్తారా లేదా అని నాన్న నాకు తెలిసి వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి ఉండొచ్చండి అంతే కదండి బలవంతము అంటేనే చాలా కష్టం మిక్కిలి బలవంతం అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎబ్రి పత్రికలు మనం చదువుకున్న మాట ఏంటంటే పౌలు గారు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు అంటే ఇక్కడ అబ్రహాము గారు ఆతిథ్యం చూడండి లోతుగారు ఆతిథ్యం చూడండి ఇక ఇలా మనం దాటుకుంటూ వెళ్ళిపోతే ఇస్రాయిల్ కాలం వచ్చేటప్పటికీ ఎలిషా ప్రవక్తగా ఉన్న సమయంలో ఎలిషా గారు కాలంలో కూడా ఒక ఫ్యామిలీ ఉంది అందులో ప్రత్యేకించి ఒక స్త్రీ అండి ఆవిడ ఆవిడ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే గనురాలైన షూనేమియురాలు అని చెప్పబడుతుంది ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్దామా ఆవిడ ఏం చేసిందో ఏమంటే ఎక్కడ రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం రాసుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఎనిమిది వచ్చినంలో ఒక దినబందు ఎలీషా షూనిమ పట్టణము పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసను అని రాయబడిందని అబ్బో ఈవడు కూడా అతిథి ప్రియురాలే ఈవిడు కూడా బాగా ఏమంటే ఎలిషా గారు వెళ్ళారట శూనిమి పట్టణానికి మరి ఎలిషా గారు చెప్పిన మాటలు విన్నదో తెలియదు చేసిన అద్భుతాలు చూసిందో తెలియదు మొత్తానికైతే మనకు మొత్తానికి ఎలిషా గారిని దైవజనుడు వచ్చాడు దైవ జనుడు అండి ఎలిషావో దైవజనుడు ఎలిసేవుడు సేవకుడు ఎలిష గారు ఎలిషా ఒక ప్రవక్త ఆయన ఒక దీర్ఘదర్శి ఒక దైవజనుడుగా షునేమి పట్టణానికి వచ్చినటువంటి ఎలిషా విషయంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి షునేమియురాలైనటువంటి ఆవిడ ఎలిషా గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు తప్పనిసరిగా మా ఇంటికి రావాలంటే లేదమ్మా నాకు వీలుపడదు అన్నాడు లేదయ్యా మీరు తప్పనిసరిగా మా ఇంట్లో అడుగు పెట్టాలంటే లేదమ్మా కుదరదమ్మా అన్నాడు లేదు మీరు వస్తారా రారా అంటే లేదమ్మా నేను మరోసారి వస్తాలే అని ఉండొచ్చు కానీ ఇన్ని మాటలన్నా ఆవిడ వదిలిపెట్టలేదండి ఈవిడ వదిలిపెట్టలేదు బలవంతము చేసిందట అయ్యా మీరు రావాల్సిందే మీరు రావాల్సిందే మీరు రావాల్సిందే అని బలవంతము చేసేటప్పటికీ అప్పుడు ఎవండి ఇలిష గారు వెళ్ళారండి వాళ్ళ ఇంటికి అలా ఆ మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి ఆ సమయంలో ఆవిడ ఇచ్చిన ఆతిథ్యము ఆవిడ చూపించిన ప్రేమకు ఎలిషా గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు అంతేకాదు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా ఏవండి ఎలిషా గారు ఆవిడింటికి వెళుతూ ఉండేవాడు అప్పుడు ఆవిడ తన భర్తతో మాట్లాడుతుంది ఏమని మాట్లాడిందో తెలుసా ఏవండి దైవజనుడైన ఎలిషా గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మన ఇంటికి వస్తున్నాడు కదా ఇతని కొరకు మనం ప్రత్యేకంగా పైన ఒక రూమ్ మనం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది అతనికి డిస్టర్బెన్స్ లేకుండగా అసౌకర్యం లేకుండగా అతను నెమ్ ప్రశాంతంగా ఉంటాడు కదా చక్కగా ప్రార్థన చేసుకోవటానికైనా బైబిల్ చదువుకోవటానికైనా అతనికి బాగుంటుంది కదా మనం ఎందుకు అతని కోసం ఒక రూమ్ మనం కేటాయించకూడదు పని చేద్దాం పైన ఒక రూమ్ వేసేద్దాం అన్నదండి బా అలాగే అన్నాడండి భర్త రూమ్ వేటమే కాదండి రూమ్లో మనం ఏం చేయాలంటే ఆయన కోసం ఒక మంచం సపరేట్గా సిద్ధం చేసి పెడదాం ఒక బల్ల ఏర్పాటు చేద్దాం అలానే ఒక పీట ఏర్పాటు చేద్దాం ఒక దీపం స్తంభం ఒకటి ఆ దీపం ఒకటి అందులో పెడదాం ఒక దీపం పెడదాము ఒక బల్ల ఏర్పాటు చేద్దాం ఒక మంచం ఇవన్నీ ఆ దైవజనుడు ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి అతని కొరకంటూ ప్రత్యేకంగా ఒక విడిది గతిని మనం ఏర్పాటు చేసి పెట్టగలిగితే ఎంత బాగుంటుంది అని ఆలోచించి వెంటనే ఇవన్నీ కూడా చకచక చకచక అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేసిందండి ఆహా ఈవడని చూస్తుంటేనండి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందండి ఈ సందర్భం చదివినప్పుడు ఏంటి నిజంగా ఎంత పిచ్చి ఉంటుందో ఆతిథ్యం ఏమండి ఇచ్చే వాళ్ళు ఇంతగా ఉంటారా అంటే మనల్ని మనం ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఈ పాఠం చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడున్నాం మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం మనం ఏ స్థితిలో ఉన్నాం మనం మన సహోదరుల పట్ల చూపించే ప్రేమ ఇచ్చే ఆతిథ్యం అసలు ఎక్కడున్నాం మనం ఆతిథ్యం ఇవ్వటంలో అనేది సంఘములో ఉన్న మనం అంతా కూడా ఆలోచించుకోవలసినటువంటి ఒక సందర్భం అందుకే ఈ విషయాన్ని మీకు తీసుకొచ్చాను మేము ముందుకు ఎంత బాగా చేసిందండి ఆతిథ్యం సూపర్ అండి ఎవరు షూనే బీరాలు ఇక క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి క్రొత్త నిబంధనలో కూడా చాలామంది ఉంటారు అందులో మనం చెప్పుకోదగినటువంటి వారు మీ అందరికీ బాగా తెలిసినటువంటి వారిలో మరియా మార్తా లాజర్ ఫ్యామిలీ అంటే వారు ఎక్కడ ఉంటారో తెలుసు వాళ్ళు బేతనియా అనేటువంటి గ్రామంలో ఉంటారు నిజంగా యేసుక్రీస్తుల వారు ఎరుషలేము ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా వెళ్ళింది ఆయన ఎక్కువగా బస చేసింది ఎక్కడ అంటే లాజర్ బేతనీయలో ఉన్నటువంటి ఈ మార్తల ఇంట్లో వాళ్ళు కూడా నండి ఇంకో విషయం చెప్పమంటారా యేసుక్రీస్తు ఒక్కడే అంటారా ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆయనతో పాటు పన్నెండు మంది ఉంటారా పన్నెండు మంది అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం ఏసుప్రభు ఒక్కడికే కాదు ఆయనతో పాటు పన్నెండు మంది కొత్త మంది ఉంటారు ఒక్కడొస్తే మేము చూసుకోగలం కానీ పది మంది వచ్చి మీద పడిపోతే మేము పోవాలండి ఫ్యామిలీ ఫ్యామిలీ దిగిపోయారండి సర్కస్ కంపెనీలాగా అనేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ యేసు వారు ఎప్పుడు వెళ్ళినా ఒక్కడే కాదు కదా పన్నెండు మంది వాళ్ళు శిష్యులు పన్నెండు మంది మా ఇంకా వారితో పాటు ఇంకెంతమంది ఉన్నారో మనకైతే తెలియదు కానీ ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరినీ సొంత వారికన్నా ఇంట్లో వారికన్నా ఎక్కువగా వారి పట్ల ప్రేమను చూపించి వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి ఎన్ని రోజులు ఉన్నా ఏ లోటు లేకుండగా వారికి మంచి చెడ్డలు చూపి చూశారు అని అంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఇది కూడా దేవుని సేవలో ఇది ఒక భాగం యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యకు మేమిచ్చే సహకారం అది ఏ శిష్యులు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలో మేము పాలు పాగుస్తున్నాం అవ్వటం ఇది మంచి ఆలోచన ఉన్న అలాంటి చక్కటి ఉద్దేశంతో చేశారండి మరి ఆ మార్తలు అలానే ఈ శూన్యమీరాలు కూడా ఎలిషే గారి విషయంలో అదే చేసింది ఇక అదే కాలంలో గాయి అని కూడా ఒక వ్యక్తి ఉంటాడు గాయి అని ఒక వ్యక్తి అది మనం రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటారు ఒకసారి రోమపత్రికలో పౌలు గారు మాట్లాడిన గాయ గురించి ఒక మాట చదువు ఎందుకంటే ఆతిథ్యం గురించి వచ్చింది కనుక అన్నీ మనం తీసేద్దాం బయటికి ఏమంటే గాయ గురించి మాట్లాడుతూ ఒకసారి ఆ సందర్భాన్ని చూస్తే రోమపత్రిక పదహారవ అధ్యాయం రోమపత్రిక పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన రోమపత్రిక పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో నాకును చెప్తున్నాడండి రోమా సంఘానికి ఇటలీలో ఉన్నటువంటి రోమాలో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ ఇక్కడ ఇతను కొరింతిలో ఉంటాడు ఆ సమయానికి పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు ఏమని నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయో మీకు వందనములు చెప్పుచున్నాడు అన్నాడు నాకు మాత్రమే కాదు యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే గొప్పవాడు ఎవరు గాయ మీరు ఎప్పుడైనా ఒక్కళ్ళకైనా మీరు ఆతిథ్యం ఇచ్చారా మీ జీవితాలలో ఎప్పుడైనా మీ సంఘాలలో ఎన్ని సహవాసంలో ఉన్నవారిని ఏ రోజైనా మీ ఇంటికి పిలిచి ఒక పూట భోజనం పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నవా మీరు ఆలోచించుకోండి ఏ రోజైనా ఎప్పుడైనా సంఘములో ప్రయాసపడుతున్నవారు దేవుని సేవలో కష్టపడుతున్నవారు లేదా మీ పైన నాయకులుగా ఉన్నవారు సేవకులుగా ఉన్నవారు వారిని ఏ రోజైనా మీ ఇంటికి పిలిచి అన్నయ్య మీరు మీ కుటుంబం ఎంత ప్రయాసపడుతుంది దేవుని సేవలో ఎంత కష్టపడుతున్నారు మీరు దేవుని పనిలో ఒక్కరోజు మా ఇంటికి రండి మా ఇంట్లో చేయగలగండి భోజనం చేయండి మీరు అడుగుపెట్టడం అది మా కుటుంబానికి ఆశీర్వాదం అని ఏ రోజైనా మీ జీవితంలో మీరు చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నవా ఆతిథ్యం అంటేనే ఆమడ దూరం పారిపోయే రకాలండి ఈరోజు అంతా కూడా మనకిస్తే పర్వాలేదు కానీ మనం మాత్రం ఎవరికి ఇవ్వకూడదు మనం వెళ్ళినప్పుడు మాత్రం టీ తీసుకురా టిఫిన్ పెట్టు భోజనం అన్నీ ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా చూసారండి వెళ్ళారండి టీ కూడా ఇవ్వలేదండి నువ్వు ఇచ్చావు బాగా ఏమో టిఫిన్ కూడా పెట్టలేదండి భోజనం కూడా పెట్టలేదండి ఇలా మాట్లాడతారు కానీ మనం ఏం చేసాం ఏ రోజైనా మనం చేసామా ఈ కార్యక్రమాలు ఏ రోజైనా మనం పెట్టామా భోజనం లేదండి ఎందుకంటే అంటే ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను దైవజనుడిగా నేను చెప్తున్నాను మా ఇంటికి అండి మా ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్యామిలీగా భార్యాభర్తలంగా మీ ఉన్న సందర్భాలు ఎప్పుడు లేవండి ఇంట్లో ఎప్పుడు మా నలుగురికి మరొక ఇద్దరు మా నలుగురికి మరొక ముగ్గురు నలుగురికి మరో నలుగురు అవసరమైతే ఒకసారి పది మంది కూడా ఉంటుంటారు వీళ్ళందరికీ చేయాలా వీళ్ళందరికీ చేయాలి ఇక నేను అనుకోండి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారండి ఇలా వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరికీ టీ ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరూ భోజనం టైంకి కూడా వాళ్ళకి భోజనం పెట్టాలి వాళ్ళు వచ్చే సంగతి కూడా మనకి ఫోన్ చేసి ఏమి రాళ్ళు సడన్గా నలుగురు కోసం అనుకుంటాం లేదా ఐదుగురు కోసం అనుకుంటాం ఆరుగురు కోసం అనుకుంటాం ఇలా తినే టైంకి వస్తారు ఇప్పుడు ఏం చేయాలి మేము పస్తులు ఉండేనా వచ్చిన వాడికి పెట్టాలి లేదంటే బయటికి వెళ్ళాలి అనుకోండి అది పెద్ద ప్రచారం రిజావా సేవకుడటా దైవజనుడట ఇంటికి వెళ్ళాం కనీసం తినే టైంకి వెళ్ళాం మరలా కనీసం తిన్నవాని అడగలేదు కనీసం భోజనం కూడా పెట్టలేదు ఎన్ని ఉంటాయి అనుకుంటారు ఎన్నో ఉంటాయి తలపోటు మామూలుగా ఉండదు మేము ఇదిపోటులో ఉన్నాం కానీ దానివల్ల మాకు ప్రాబ్లం లేదండి మనుషుల పోటు ఎక్కువ ఏమండి చాలా భయంకరం అలానే ఈ మొహాలు ఎప్పుడు కూడా పిలిచి ఏ రోజు ఒక పూట భోజనం చేయమన్నది లేదు ఎప్పుడు ఉండదు కూడా కానీ ఇక్కడ చూస్తుంటేనండి గాయ గురించి వింటుంటే గాయ ఏమైనా దైవజనుడు అంటే కాదండి ఆయన ఒక విశ్వాసిగానే ఉన్నాడు ఆయన విషయం తెలుసా ఒక విశ్వాసిగా ఉన్నాడు గాయ అనే వ్యక్తి కానీ ఇతని కోసం పౌలు గారు మాట్లాడుతూ ఇతను యా నాకును దైవజనుడైన నాకును సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చినవాడు అన్నాడు ఈ గాయ గురించేనండి యవహన్ గారు కూడా పత్రిక రాస్తారు గాయికి వవహాన్ గారు మూడో పత్రిక రాస్తారు కదా ఆ మూడో పత్రిక ఇతని పేరు మీద రాస్తున్నప్పుడు ఏమంటాడు ఒకసారి చూస్తారా మీరు ఇతని గురించి యవహాన్ గారు మూడో పత్రికలో మూడో పత్రిక మొదటి వచ్చినావు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి ఆయనది ప్రియుడా అన్నాడు పౌలు గారి గాయని ప్రియుడా నీ ఆత్మ వర్ధిలుచ్చిన ప్రకారం నీవు అన్ని విషయములను నువ్వు వర్ధిల్చు సౌఖ్యముగా ఉన్న వాళ్ళని ప్రార్థించున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా నేను చాలా సంతోషపడ్డాను నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని మాట వినుటక నాకు ఎక్కువైన సంతోషం ఇంకేం కావాలి ఐదు ప్రియుడా వారు పరదేశులైనను నువ్వు సహోదరుడుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా శ్వాసకి తగినట్టుగా నువ్వు చేయించున్నావు వారు నీ ప్రేమను గుర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి వారంతా వారంతా ఎవరు నువ్వు నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని పొందుకున్నారే నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని పొందుకున్నారు చూసావా వారు సంఘం ఎదుట చెప్పిన మాట ఏంటంటే మేమండి గాయవాళ్ళ ఇంటికి వెళ్ళామండి గాయ వాళ్ళ ఇంటికి వెళ్తే గాయ వాళ్ళ ఇంట్లో మేము ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు మా పట్ల చాలా ప్రేమ చూపించారు మా ఇంట్లో ఉన్నట్టుగానే మేము ఉన్నామండి మా ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నామండి మా ఇంట్లో తిన్నట్టుగానే మేము తిన్నామండి ఎక్కడ మేము ఆ పరాయి వాళ్ళం అనే ఫీలింగ్ మాకు ఎక్కడా లేదండి మాకు అంత చక్కగా మమ్మల్ని చూసుకున్నారు అంత చక్కగా మమ్మల్ని ఆదరించారు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు నిజంగా అతిథి ప్రియుడు అంటే గాయేనండి గాయి మా పట్ల చాలా ప్రేమను చూపించాడని సంఘమంతా కూడా చెప్పిన మాట యోహాన్ గారికి తెలిసి ఆనందంతో సంతోషంతో గాయికి ఉత్తరం రాస్తున్నాడనమాట ఎంత మంచివాడండి గాయి ఏవండి మీరు చూడండి ఇంకా ఆ తర్వాత చూస్తుంటే ఏమండి ఎనిమిది వచ్చినంలో మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము గాయి నువ్వు చేసింది చాలా మంచి పని అయ్యా చేయి కంటిన్యూ నువ్వు చేయి ఇలానే చేయి నువ్వు ఇంకా ఆతిథ్యం అందుకే ఇంకొక మాట అంటాడు ఆతిథ్యము చేయుటలో మీరు విసుగవద్దు అంటాడు కదా ఆతిథ్యము చేయుటలో లేదా మేలు చేయుటలో బహుశా తెసలోనిక పత్రికలు అనుకుంటాను మీరు మేలు చేయుటలో లేదా ఆతిథ్యము చేయుటలో మీరు విసుగొద్దు అంటాడు అంటే అసలు ఆతిథ్యం ఇచ్చే విషయంలో విసుక్కోకుండా చేయాలి ఏమండి రెండవ పత్రిక తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక మూడవ శాయం పదమూడవ వచ్చిన ఏమంటే రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడులో సహోదరులారా మీరైతే మేలు చేయుటలో అస్సలు విసుక్కోవద్దు మీరు అన్నాడు కావండి ఇప్పటి వరకు చూడండి ఇవన్నీ అబ్రహాము గారా లోతుగారా షూనేమీరాలా లేదా మార్తల ఇక్కడ గాయ వీళ్ళంతా కూడా ఎవరు అంటే వీళ్ళంతా కూడా అతిథి ప్రియులు వీళ్ళే కాదండి అకుల పిసికిలాలు ఉన్నారు చూసారా అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా అతిథి ప్రియులు వారు కూడా పౌలు గారిని సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు సంవత్సరం ఉన్నారా సుమారు ఎక్కడున్నాడు తెలుసా పౌలు గారు కొరింతీలో ఉన్నన్ని దినాలు పౌలు గారు ఆకుల్లా ప్రిస్కిల్లాలతో పాటే ఉన్నాడండి ఇంకా పౌలు గారు కొరింతి పట్టణానికి వచ్చేటప్పటికండి ఆయన మనసు అసలు బాగోలేదండి ఎందుకంటే ముందు ఏ తిన్స్లో ఉంటాడు ఏ తిన్స్లో జరిగినటువంటి ఆయనకు అవమానం ఏ తిన్స్లో ఆయన్ను చాలా హేళన చేశారు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే ఏ తెలుసులో ఉన్న వాళ్ళంతా కూడా ఏదో కొత్త దేవుని తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తున్నాడు చిల్లర దేవుణ్ణి అని మాట్లాడారు అంతేకాకుండా హేళన చేశారు అంతేకాకుండా వ్యంగ్యంగా ఇంకొకసారి చెప్పు ఏదో పునరుత్వం అంటున్నా మళ్ళీ మేము వింటాం వెటకారంగా మాట్లాడారు ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు ఆయన చాలా విచారంతో చాలా బాధతో కొరింది పట్టణంలోకి వచ్చాడు అలా బాధతో విచారంతో దిగులుతో వచ్చినటువంటి పౌలు గారికి చక్కని ఓదార్పు ఆధారణ ఎవరి వల్ల కలిగిందో తెలుసా అకుల పిసికిల్లాల ఆదరణ వారు ఇచ్చిన ఆతిథ్యం అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా అండి రమపత్రిక పదహారు లోబుల కోసం అకుల పిసికిల్ల కోసం మాట్లాడుతూ నా జత పని వారు అంటాడండి ఎవరు అకుల పిస్కిల్లాలు వారు నా జత పని వారు వాళ్ళు ఏం చేశారు నాకు ఆతిథ్యం ఇచ్చారు ఏంటి ఆతిథ్యం ఇచ్చినందుకు పౌలు ఎంత పెద్ద పదప్రయోగం చేశాడు అని అంటే ఆయన వాళ్ళ కోసం వాళ్ళు నా జత పని వారు అన్నాడు అంటే దేవుని పనిలో ఉన్నవారికి దేవుని పనిలో సహకరిస్తున్న వారికి మీరు చేసే సహాయం దానిని బట్టి ఆయన మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తాడో తెలుసా దేవుడు ఎలా పరిగణిస్తాడు మిమ్మల్ని కూడా దేవుని జత తోటి సేవకుడికి మీరు సహాయం చేస్తే వారికి మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మీరు కూడా జత పనివారుగా మారుతారు అంతే కదండి మరి ఇప్పుడు అగుల పౌలు పౌలుగారు ఏమన్నారు వారి కోసం నా జత అన్నాడు అసలు సేవకులు ఎవరు ఈయన కదా పౌలుగారు కదా అని మరి పౌలు గారికి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టి మంచి జట్టు చూసినందుకు పౌలు గారు వాళ్ళ కోసం ఏమన్నాడు వాళ్ళు కూడా నా జత వారే అన్నాడు ఇప్పుడు మీరు కూడా సేవకులైన వారికి దేవుని పిల్లలైన వారికి మీరు ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి మీరు పోషించగలిగితే మీరు కూడా వారితో పాటు ఏమవుతారైతే జత పనివారు ఆతిథ్యం అనేది చిన్నగా చూడకండి మీరు చిన్నగా చూడద్దు ఆతిథ్యం అనేది మత్స్సు వార్తలు ప్రభుత్వం చెప్పిన మాట మనందరికీ తెలుసు కదా ఇరవై ఐదో అధ్యయం నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలలో యేసుక్రిస్తుల వారు మాట్లాడుతూ అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి చేసి తిరిగి గనక నాకును చేసినట్టే అంటే ఇప్పుడు మీరు సనుగుతూ అంటే దేవుడికి మీరు సనుగుతూ ఇచ్చినట్టు దేవుడికి మీరు సనుగుతూ చేసినట్టు అంతే అన్న అంతే కదా ఎందుకంటే అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు ఇంకో మాట చెప్పు అంటారా మతస్ వార్త పదో అధ్యాయం నలభై వచ్చినాన్ని మీరు చూస్తుంటే అక్కడ మిమ్మల్ని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను అన్నాడు నా పేరట వచ్చిన వాడికి ఏమంటే గిన్నెడు చన్నెల్లిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు అంటే దేవుని పేరట దేవుని సేవ పేరట దేవుని నామమున ఇంటిలో అడుగుపెట్టిన వ్యక్తికి గిన్నెడు నీలిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు అని అంటే సంథింగ్ ఉంది ఏంటంటే మనం చేసేదానికి మళ్ళా మనకు ఏదో ప్రతిఫలం ఉంది ఎందుకు ఆతిథ్యం చేయ మరవద్దు ఆతిథ్యము ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అని అంటే దీని వలన మీకు గొప్ప ప్రతిఫలం ఉంది మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటేనండి ఏ ఫలితం లేకుండా ఏ పని చేయం అందుకే ఈ పని చేస్తే నాకు లాభం ఏంటని అడుగుతాం మనం ఏదైనా అంతేనా మనకు లాభం లేకుండా మనం ఏదైనా పని చేస్తామండి ఏ పని చేయమండి పనికి రారంటే అంతేస్తామని అడుగుతాం ఇంక పనికి రాకముందే ఆ పని చేయరా అంటే ఎంత వస్తాయని అడుగుతాం మనం జనరల్గా అటువంటి మరి ఆతిథ్యం 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 అంటున్నారండి గొప్పగా చేయమన్నారండి అతిథి ప్రియులుగా ఉండమన్నారండి బాగుంది ఇంతకీ ఎంతగా మీరు చెప్పినట్టుగా మేము ఆతిథ్యం చేశామే అనుకోండి మాకు వచ్చే లాభం ఏంటి అని జనరల్గా ఉంటుంది కదా డౌట్ ఉంటుంది దానికి ప్ర దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు ఏంటంటే మీరు నీళ్ళు ఇచ్చినా కానీ మీరు ప్రతిఫలం పోగొట్టుకోరు నీళ్ళకే ప్రతిఫలం అన్నాడు అని అంటే ఇక టీ ఇచ్చారనుకోండి బాగుంది ఇంకా మజ్జిగి ఇచ్చారనుకోండి ఇంకా భోజనం పెట్టారనుకోండి ఇంకా బట్టలు ఇంకా అబ్బో ఇంకెలా చెప్తూ పోతే నీళ్ళకే ప్రతిఫలం అన్నాడు అని అంటే నీళ్ళకు మించి మీరు చేస్తున్నారు ఇవ్వగలుగుతున్నారు అని అంటే ఎంత ఉండాలి చెప్పండి ప్రతిఫలం మీకు ఇప్పుడు ఒకసారి ఆతిథ్యం ఎంతమంది చేశారు కదా ఇంతమంది ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి ఏమైనా ప్రతిఫలం దక్కిందా అనేటువంటి అనుమానం మీలో ఉంటుంది అంతేకైతే మరి ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఇంతమంది ఇచ్చారు ఆతిథ్యం మరి వీళ్ళందరికీ ఏమైనా మేలులు జరిగాయా వీళ్ళందరికీ ఏమైనా లాభాలు చేకూరాయా వీళ్ళందరికీ ప్రతిఫలం ఏమైనా దక్కిందా అంటే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రతిఫలం దక్కిందండి ఎవరికి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా దేవుడు ఆపలేదు ఉదాహరణకు అబ్రహాము గారు ఆతిథ్యం ఇచ్చారు అని చెప్పాను మనం చదువుకున్నాం పద్దెనిమిదో అధ్యాయంలో మరి అలా ఆతిథ్యం ఇచ్చినందుకు అబ్రహాం గారికి ఏమొచ్చింది ప్రశ్న అక్కడ వెంటనేనండి ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ ముగ్గురు మనుషులు వెంటనే ఒక వరం ఇచ్చేశారండి వాళ్ళకు ఇదిగో మీదటకు మరలా ఈ సంవత్సరానికి అబ్రహాము నీ భార్య అయినటువంటి శార గర్భవతి అవుతుంది కుమారుని కంటంది ఏంటి అప్పటికి ఎంతండి ఆవిడ వయసు తొంభై ఈయన వయసు వంద అప్పటికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది సాధ్యమేనాది ఆయన ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన ఎవరికి దూతలకు దూతలకు కానీ గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు అక్కడ దేవుడు ఇటు దూతల కాతిథ్యం ఇస్తే దేవుడు గర్భఫలం ఇవ్వటం ఏంటి కానుకి ఇవ్వటం ఏంటి ఆలోచించండి ఇక్కడ ఇక్కడ ఇచ్చింది దేవుడికా వాళ్ళు భోజనం పెట్టింది వచ్చింది దేవుడా కాదు మనుషులు అని ఉండాలి ఆ మనుషులు ఎవరి పేరు మీద వచ్చారు దేవుడి పేరు మీద వచ్చారు అంటే వచ్చింది మనుషుల రూపంలో వచ్చారు దేవదూతలు దేవదూతలకు వాళ్ళు భోజనం పెట్టారు దేవదూతలు భోజనం చేశారు కానీ వారికి బిడ్డనిచ్చింది మాత్రం ఎవరు దేవుడు ఆతిథ్యము పొందుకుందేమో మనుషులైతే ఆతిథ్యం ఇచ్చిన వారికి కానుక ఇచ్చిందేమో దేవుడు ఇప్పుడు లోతు గురించి మాట్లాడుకున్నాం అనుకోండి లోతుగారు కూడా మిక్కిలి బలవంతం చేశాడని మనం చదువుకున్నాం కదా అంటే బలవంతంగా ఇచ్చాడు ఆతిథ్యం మరి లోతుగారికి ఏం జరిగిందని అంటారా అమ్మో లోతుగారు భయంకరమైన అగ్ని గంధకాల్లో నుంచి తప్పించబడ్డాడు రక్షిపబడ్డాడు ఆ దేవదూతలే కదండి రాత్రి వారి ఇంట్లో ఉండి లోతును లోతు భార్యను పిల్లలను అంత అందరినీ కూడా చేసారు కదా సుధమ్మ వాళ్ళు ఎప్పుడైతే సుధమ్మ దాటారో ఆకాశము నుంచి అగ్నిగంధకాలు పడిపోయాయి అంటే ఆతిథ్యం ఇచ్చారు ఈలోపు భయంకరమైన అగ్నిగంధకాల నుంచి వాళ్ళు ఏమయ్యారు రక్షించబడ్డారు ఇది మేలు కాదా వాళ్ళకి కలిగిన మేలు కాదా వాళ్ళకి కలిగిన లాభం కాదు ఇది శూన్యమీరాల గురించా ఆవిడ కూడా బలవంతంగా ఏమన్నా ఎలిసే గారికి ఆతిథ్యం ఇచ్చిందన్నా బలవంతంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి శూన్యమీరాలకు ఏం జరిగిందంటారా ఏం జరిగిందంటారండి ఆవిడకు అప్పుడు ఎలిషే గారు చూశారండి చూసి ఏమయ్యా గహజి పాప ఇవిడ మన కోసం ఇంత కష్టపడుతుంది కదా ఇంత ప్రయాసపడుతుంది కదా మన పట్ల ఇంత ప్రేమ చూపించింది ఇంత ఆతిథ్యం ఇచ్చింది కదా ఇవిడికి ఏం కావాలి ఇవిడికి ఏదో మనం చేయాలి చూసారా ఆవిడిచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆలోచనకు ప్రారంభమైంది ఎలిషాలో ఏదో చేయాలి ఇవిడికి ఏదో ఇవ్వాలి రాజుతో మాట్లాడమంటావా మంత్రులతో మాట్లాడమంటావా నేను రికమెండ్ వచ్చిన చేయమంటదే మడుగు ఎందుకంటే రాజులైనా కానీ నేను చెప్తే వినాల్సిందే గారు గారి ప్రవక్త ఆయన రాజు రాజేసిందే ఎలిషా గారు అంతే కదండి ఆ కాలం అదే కదా అంటే అప్పుడు గహేజీ వచ్చి అంటాడు అయ్యా పిల్లకున్న ప్రాబ్లం ఒకటి ఏంటంటే పిల్లలు లేరు పిల్లలు లేరయ్యా అనగానే ఆమెను పిలిచాడు అమ్మ మరలా వచ్చే ఈ ఋతువు మరలా వచ్చేటువంటి ఈ సంవత్సరం ఈ సమయానికి నువ్వు కూడా కుమారుని కంటావు అన్నాడు అన్నట్లుగానే కుమారుడు ఇచ్చాడు ఏమండి ఏం చేసి పొందుకున్నారండి వీళ్ళంతా చెప్పండి వీళ్ళంతా కూడా ఈ ప్రతిఫలాలు ఏం చేసి పొందుకున్నారు అబ్రహాము కుమారుని పొందుకున్నాడు ఇక్కడ లోతు రక్షించబడ్డాడు ఇక్కడ శూన్యమీర కుమారుని పొందుకుంది ఏం చేశారు వీళ్ళంతా అంటే ఆతిథ్యం మనమేమో ఆతిథ్యం అంటే చిన్నగా అనుకుంటున్నాం మనం కానీ ఆతిథ్యంలో చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇక మర్యామార్త దగ్గరికి మరియా మర్యామార్తలు చనిపోయిన తమ తమ్ముడైన లాజను బ్రతికించుకోలేదు మరియా మార్తలండి వాళ్ళ సహోదరుడే కదా లాజరు చనిపోయాడు కదా అప్పటికి సమాధిలోకి వెళ్ళి మూడు రోజులు అయిపోయింది కదా యేసుక్రీస్తుల వారు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నారు మరే మార్తాలు అయ్యా అయ్యా నా సహోదరుడు అయ్యా మా సహోదరుడు చనిపోయాడయ్యా వచ్చాడా ప్రభు వచ్చాడు లేపాడా లేపాడు జీవన సజీవంగా వాళ్ళకి ఇచ్చాడా ఇచ్చేసాడు ఆతిథ్యం ఆతిథ్యం ప్రియులారా అకుల పిసికిలు జత గుర్తించబడ్డారు అకుల పిసికి జత గుర్తించబడ్డారు ఆతిథ్యం ఇచ్చినందుకు ఈరోజు మనం ఆతిథ్యం ఇస్తే మనం ఇచ్చే ఆతిథ్యానికి ఆయన మనకిచ్చేది ఏంటంటారా పరలోకం వద్దా అది అది వద్దా పరలోకం వద్దా ఎంత గొప్పది పరలోకం ఎంత గొప్ప లోకం పరలోకం మనం చాలా చిన్నది అనుకుంటున్నాం ఆతిథ్యం కాదు 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 చాలా పెద్దది ఆతిథ్యం ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడిన వారు ఆతిథ్యాన్ని బట్టి అనేకమైన మేలులు పొందుకున్నవారు ఆతిథ్యముతో దేవుడు జత పని వారుగా పిలువబడినవారు ఎంతమంది మనకు బైబుల్లో కనబడుతున్నారు ఎంత గొప్పదైన ఆతిథ్యాన్ని మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో ఏం చేస్తున్నారు చెప్పండి మీరు ఆతిథ్యం ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నారా ఇవ్వాలనుకుంటున్నారా ఇచ్చినవాడికండి ఇవన్నీ జరిగినవి ఇచ్చిన ఇచ్చినవాడికి కదా జరుగుతున్నాయి ఇచ్చిన వాళ్ళకి కదా మేలుడు అందుకే ఆతిథ్యము ఇవ్వటములో పోటీ ఇస్తాను ఆతిథ్యం ఇస్తాను ఆతిథ్యం నేనే ఇవ్వాలి నేనే ఇవ్వాలి ఎందుకంటే నాకు పరలోకం కావాలి నాకు పరలోకం కావాలి నాకు ఆ మహాలోకం కావాలి దేవుని ఆశీర్వాదం కావాలి నాకు ప్రేమన దేవుని పిల్లలారా అందుకే పౌలు గారు ఊరకని చెప్పలేదు ఈ మాట ఏ మాట సహోదర ప్రేమ పత్రిక పదమూడు మొదలు వచ్చిన సహోదర ప్రేమ నిలవరముగా ఉండని యుడి ఆతిథ్యము ఇవ్వటం మరవకండి అన్నాడు ఎందుకు ఆతిథ్యము ఇవ్వటం వెనక దాగినటువంటి ఇన్ని మేలులు ఇన్ని ఆశీర్వాదాలు అందుకే మీరు ఆతిథ్యము ఇవ్వటం మీరు మరచి పోకండి అని సంఘానికి సమాజానికి ఎబ్రి పత్రిక చేసినటువంటి ఒక హితోపదేశం కాదా ఇది ఇది మనకు చేసిన ఒక హితోపదేశం కాదా మీకు మహాలోకం కావాలా మీకు పరలోకం కావాలా అయితే మీరు ఏం చేయండి అతిథిని గౌరవించండి ఆతిథ్యం ఇవ్వండి ఎవరండి ఆతిథ్యం ఇచ్చే విషయంలో లోకంలోనే చాలా గొప్పగా మాట్లాడిన మాటలు అంతకన్నా గొప్పదైన మాటల బైబుల్ ఇప్పటివరకు మనం చదువుకున్నామే విన్నామే అందుకే ఇది హితోపదేశమే తప్ప ఇది మతోపదేశం కాదు కనుక హెబ్రి పత్రికలో ఉన్నటువంటి అనేకమైన హితోపదేశాలలో ఒకటిప్పుడు మనం చూసాం ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు విసుక్కోవద్దు సనుగు కొనవద్దు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి ఇలా ఇచ్చి ఇలా ఆతిథ్యం చేసి దేవుడిచ్చే ఆశీర్వాదానికి పాత్రులకండి ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీకు అందనాలను ఆయన ఆతిథ్యము ఎంత విలువైనదో ఆతిథ్యము వెనుక దాగిన ఆశీర్వాదము వెనుక దాగిన మేలులు ఎంత ఉన్నతమైనవో ఇప్పటి వరకు మేము తండ్రి ఆతిథ్యం ఇచ్చి అనేక మంది ఆస్వాదించబడ్డారు ఆతిథ్యము ఇవ్వటం క్రైస్తవ జీవితంలో ఇది ఒక భాగం మీరు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞగా మేము భావించి పాటించి మా జీవితాలను ధన్యం చేసుకోవడానికి సహాయం చేయమని కోరుతూ తిరిగి సాయంత్రం జరిగేటువంటి సభలో కూడా మాకు తోడుగా ఉండమని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె